టెస్ట్ రెండు సార్లు ఎక్స్రే చేశారు. 13 ఇక్కడ బాగుంది, నెగిటివ్ ఉంది, అక్కడ మంచి వాతావరణం, నా 5 రోజుల తర్వాత పంపిస్తారని చిన్నపిల్లలు అమ్మకి నేను ఒక్కడనే సార్ చూసుకునేది కాయలు ఇస్తాను కాయలు ఇచ్చారు కానీ పురుగులు ఎందుకు సార్ అలాంటి కాయలు గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదు, బయట నుంచి మీకు ఏదో ఫ్రీగా ఇస్తున్నారని క్యాప్ ఇచ్చి నిలబడాలి. అవి వదిలేసేయండి, ఎవరికి ఈ రోజు రిజల్ట్ వస్తుందో. ఓకే, అచ్చనమంట నుంచి సప్లై లేదంటే కూడా పర్లేదు, నేను బయటకు నుంచి కొనుక్కొని ఇస్తాను. నోడల్ ఆఫీసర్కి మాత్రం ఏం కావాలి ఇవ్వండి, నేను తెప్పిస్తాను. ఇప్పుడు పొద్దున్న చెప్పారు మీరు తీసుకొచ్చి ఇచ్చాము, మొత్తం గోతంలో వేసి సార్ అది మందులు పెట్టండి. 8,600 రూపాయలు అవుతాయి ఆ డ్రగ్స్ వీళ్ళు అడిగింది, అందుకనే పంపిస్తాను.
అందరూ పేదవాళ్ళే కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులైనా సరే డబ్బులు ఇచ్చి పంపించమన్నారు. ఎవరికి పేరు నేను ఇప్పుడే పంపిస్తాను డ్రెస్సింగ్ టీమ్ ఈ రోజు పంపి నేను చెప్పాను కదా అంటే వస్తున్నారు ఈ రోజు వస్తున్నారు రాలేదని నాకు చెప్పండి. ఓకే ఈ రోజు వస్తున్నారు అక్కడ నేను రాలేదని పిల్లలు ఏమో బాగా ఏడుస్తున్నారు. పిల్లలు అక్కడ ఉన్నారా? అంటే వాళ్ళు నెగిటివ్ ఉన్నారు సార్. అలా అన్ని పాజిటివ్ నెగిటివ్ వచ్చేసినాయి సార్. ఈ అమ్మాయి ఒక్క రిజల్ట్స్ రాలే ఆ రోజు. త్రీ 41 రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఆ 22లో ఈ రోజు వస్తుందమ్మా. వస్తుంది వాళ్ళకి కూడా రావాలి సార్. 22 పెండింగ్ ఉన్నాయి. కలిపి ఉండవచ్చు. నేను అక్కడ నుంచి సెకండ్ టైం రావాలండి. ఈ రోజు వచ్చేస్తాయి కూడా. చూసుకొని ఫస్ట్ టైం అక్కడ తీసారంట సార్. నేను వచ్చిందంటే ఐడి హాస్పిటల్ తీసుకుని అయినా కూడా 14 డేస్ పెట్టాలంటే ఇక్కడ పంపించారు సార్. రెండు టెస్ట్ చేశారా మీకు? రెండు చేశారండి. రెండుసారి కూడా నెగిటివ్. 7 రోజు 14 రోజులు రాకుండా మళ్ళీ కూడా వస్తుంది. 30 రోజుల తర్వాత కూడా వస్తుంది. దీనిలో మీరు అపోహడం ఏం అక్కర్లేదు. వచ్చేసి చచ్చిపోతాము ఏం లేదు కదా. మామూలుగా ఎలా జ్వరము ఎలా జబ్బు జలుపు వస్తే వచ్చేసి వెళ్ళిపోతుంది. ఎవరికి ప్రమాదం అంటే కొంచెం 60 ఇయర్స్ 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆస్మాలో బీపీ ఇది టీబీలో అలాంటివి ఉండడం వాళ్ళకి కొంచెం ప్రమాదం అది. సో వాళ్ళ కోసం మనం మీ అందరూ ఇక్కడ దానికోసమే వచ్చారు అంతే కదా. ఇక్కడ ఉండడం వాళ్ళలో కూడా కొంచెం వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు 60-70 వయసు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. మిగిలిన చిన్న చిన్న వాళ్ళ వరకు ఏమి ఇబ్బంది లేదు. నవ్వుకన్నీ ఏం ఇష్యూస్ కావు. అసలు ఏమి ఉండదు. మామూలుగా ఏం జ్వరం వస్తుంది వెళ్ళిపోతుంది కదా అలా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలకు కూడా అంత పెద్ద ఇష్యూ కాదు. బట్ 10 సంవత్సరాల కింద పిల్లలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. అదర్వైజ్ మీరు నాకు టెస్ట్ చేశారు నన్ను ఎవరు దగ్గర రా ఉండట్లేదు అన్నీ అంత అక్కర్లేదు. ఓకే. ఎందుకంటే ఒక ప్రికాషన్ కోసం స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. అదర్వైజ్ నాకు కరోనా వచ్చింది. దానివల్ల నేను ఈ సొసైటీలో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాంటి సందర్భం ఏం లేదు. మామూలుగా మనం జ్వరము జలుపులో వస్తుందో అలాగే ఇది కూడా అయిపోతుంది. రైట్. వేరే ఏదైనా మీకు సమస్య ఉంటే నాకు చెప్పండి. టెస్ట్ వచ్చేసి నేను పంపిస్తాను. అంటే ముందు 14 రోజులు ఇవ్వాలి. ఇప్పుడు లేకపోయినా కూడా సార్ ఇద్దామన్నారు. వెళ్ళేటప్పుడు పంపిస్తాను. ఇస్తారు సార్. సరే అన్న నోట్ చేసుకోమే. ఇది వీళ్ళకి డమ్మీ ఆధార్ డమ్మీ నెంబర్ ఇచ్చాను అక్కడ ల్యాబ్లో. మీకు ఇది మీ తమ్ముడికి తీసుకున్నారా? స్టాప్ తీసారా? ఆధార్ లేదండి. అదే నోట్ చేసుకోండి.
అది కూడా డమ్మీ నంబర్ ఉంది, ఆ నంబర్ పెట్టుకుని వాళ్ళు తెలుసుకుని అది కొంచెం ఎవరు ఉన్నారో ఇంట్లో చిన్నపిల్లలు ఆధార్ లేకపోతే రేషన్ కార్డు తీసుకున్నా దాని ప్రకారం చేసేస్తా. రేషన్ కార్డు ఆర్ మీ పేరు చెప్పండి, వేరేంటి చూడండి సార్.